మరి ఇప్పుడు శ్రేణులను పాఠం నందు ఈ లెక్కను గమనిద్దాము. మొదటి n ధన పూర్ణ సంఖ్యల మొత్తము ఎంత? కాబట్టి మొదటి n ధన పూర్ణ సంఖ్యల మొత్తం అన్నారు. Sn ఈజ్ ఈక్వల్ టు 1+2+3+4 అండ్ సో ఆన్ ప్లస్ n. n ధన పూర్ణ సంఖ్యలు అన్నారు కాబట్టి ఇక్కడ మొదటి పదము a ఈజ్ ఈక్వల్ టు 1, చివరి పదం ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. కాబట్టి ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎన్ ఇంటూ 1+n/2. కాబట్టి మొదటి ఎన్ ధన పూర్ణ సంఖ్యల మొత్తము ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ 1/2.